నారా లోకేష్ గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి. ప్రజల ఆదరాభిమానాలు పొంది యువకళం పాదయాత్ర విజయవంతంగా సాగిస్తూ కావలి నియోజకవర్గంలో అడుగుడిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ నారా లోకేష్ గారి యువకళం పాదయాత్రలో భాగంగా జూలై 10వ తేదీ సోమవారం సాయంత్రం కావలి బీపీఎస్ సెంటర్ నందు జరుగు బహిరంగ సభకు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కావలి. కావలి మండలం తుమ్మలపెంట నుంచి సోమవారం యువకళం పాదయాత్ర కొనసాగుతుంది. బోగోలు మండలం జువ్వల దిన్నె నుంచి ఆదివారం రాత్రికి తుమ్మలపెంట చేరుకుంది. మధ్యలో చిప్పలేరుపై వంతెన టీడీపీ హయాంలో నిర్మించడంతో అక్కడి శిలాఫలకం వద్ద లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. లోకేష్ కు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పడవలపై వచ్చి స్వాగతం పలికారు. తుమ్మలపెంటకు లోకేష్ మంత్రిగా ఉండగా ఒకసారి వచ్చారు. అక్కడి గురుకుల పాఠశాలకు నిధులు కేటాయించి పలు ప్రారంభోత్సవాలు చేశారు. మళ్లీ యువగళంతో తుమ్మలపెంటకు వచ్చి ఆదివారం రాత్రి బస చేశారు. తిరిగి ఉదయాన్నే తుమ్మలపెంట నుంచి పాదయాత్ర కొనసాగించగా అడుగడుగున మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లు బీతా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.